ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి సీఎం జగన్ 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజమహేంద్రవరంలోని స్థానిక లాలా చెరువు సెంటర్లోని మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో రాజమండ్రి ఎంపీ మర్గాని భరత్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెట్టుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు, 1 లక్ష 2 లక్షలు అప్పు తీసుకోవచ్చు, వ్యాపారాలు పెట్టుకోవచ్చు. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీరు ఉపయోగం ఇక్కడ ఏమి మీకు ఏమి ఇబ్బంది డైరెక్ట్ గా ప్రెషర్ పెట్టట్ల అయినా ఇప్పుడు ఇది అవకాశం వచ్చింది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ పేరు మీద ఆస్తి మీ పేరు మీదకి వస్తుంది. మరి ఆస్తి మీ పేరు మీదకి వస్తే మరి ధైర్యం ఉంటుంది కదా, మరి లేకపోతే ఎలా గాల్లో మెడలు కట్టినట్టు ఉంటుంది. మరి అందు గురించి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఏం చేస్తారనంటే రిజిస్ట్రేషన్ చేయించుకుని డాక్యుమెంట్ పెట్టుకుంటే రేపన్నా రోజు లోన్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీ పిల్లలకు రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. సో అది అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకోండి. ఇప్పుడైతే మటుకి మనం దీనికి ఒక్కొక్క ఇంటికి సుమారుగా 10,000 దగ్గర నుంచి 20,000 దాకా అవుతుంది, అంటే ఇల్లు పాడైపోయిన దాని దగ్గర నుంచి. సో ఆ రకంగా ఎస్టిమేషన్స్ అధికారులు వేశారు. ఈ ఎస్టిమేషన్స్ బేస్ చేసుకుని ఇవన్నీ కూడా పనులు స్టార్ట్ చేయిస్తాము. ఈ 15-20 రోజుల్లోనే వర్క్ స్టార్ట్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ.